ఆల్రెడీ పాపప్ కనబడుతుంది సార్, చూపిస్తుంది. ఎక్కడ? మీసేవలో. మీసేవలో ఆన్లైన్ బుక్ చేసుకుంటే రాదు, ఆన్లైన్ కనబడుతుంది సార్. కొంతమంది తెలియదు, 90% తెలుస్తుంది సార్. ఆన్లైన్ బుక్ చేస్తున్నారంటే వాళ్ళే చెబుతున్నారంట కొంతమంది. ఈరోజు ప్రభుత్వ ఇసుక విధానం గురించి ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉందో క్షేత్రస్థాయి పర్యటనలో తెలుసుకుందామని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్న మేరకు నవలూరు గ్రామంలో సందర్శించడం జరిగింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ స్టాక్ యార్డ్లో చాలా ఆసక్తికరమైన విషయాలు మా దృష్టికి వచ్చినాయి. 375 రూపాయలు పర్ టన్ ప్రకటించిన ప్రభుత్వ విధానాన్ని ఈరోజు వాస్తవంగా క్షేత్రస్థాయిలో చూస్తే అదనంగా 525 రూపాయలు ఇక్కడ పర్ టన్ ఛార్జ్ చేస్తూ ఇక్కడ పాపం అధికారులు ఏం చేస్తారు, ప్రభుత్వ విధానం అది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము తీసుకుంటున్నాం అనే మాట చెప్పడం జరిగింది. అంటే సుమారు 900 రూపాయలు పర్ టన్ అఫీషియల్గానే వీళ్ళు తీసుకున్నామని చెప్తున్నారు. అయితే 375 రూపాయలు చొప్పున బుక్ చేసినప్పుడు ఒక సామాన్యుడు ఇక్కడ ఇసుక కోసం వచ్చినప్పుడు ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళు పడిన ఇబ్బందుల గురించి ఇప్పుడే మాకు కొంతమంది వివరించారు. ఈ విధంగా చూస్తే ఇక్కడ ఉన్న స్టాక్ కూడా కేవలం 10 టన్లు వరకు ఉంటుంది, 15 టన్లు ఉంటుందనే విషయం మనకి స్పష్టంగా కనపడుతుంది. సో గుంటూరు జిల్లాలో ఎక్కువగా జరిగే నిర్మాణాలు, ఇక్కడ జరిగే ప్రాజెక్టులు, వంతెనలు, రోడ్ల నిర్మాణంతో జరుగుతున్న తరుణంలో కూడా కేవలం 3 స్టాక్ యార్డులు పెట్టారు. అందులో ఒక స్టాక్ యార్డ్ని మనం ఈరోజు సందర్శించాం. అందులో ఇంత తక్కువ స్టాక్ ఏర్పాటు చేసి ప్రభుత్వం చాలామందిని కూడా ఇబ్బంది కలిసే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతోంది. ప్రభుత్వం విధానం గురించి, ఈ 100 రోజుల పరిపాలన గురించి రేపు ఉదయం మంగళగిరి పార్టీ ఆఫీసులో అధ్యక్షులు వారు రేపు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఇసుక విధానం పైన క్షేత్రస్థాయిలో పర్యటిద్దామని చాలామంది మా కొలీగ్స్ అందరూ కూడా నివేదికలు ఇచ్చుకోవడం జరిగింది, ఇతర జిల్లాల్లో కూడా ఉన్న పరిస్థితిని. కానీ వాస్తవాలు తెలుసుకుందామనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సందర్శించడం జరిగింది. సో దాని గురించి కళ్యాణ్ గారు కూడా మాట్లాడతారు. ఇసుక అనేది చాలా ఒక సింపుల్ చిన్న ఇష్యూ కాదు, అది చాలా ముఖ్యమైన ఇంగ్రీడియంట్, అంటే మూల వస్తువు. అది ఇసుక దొరకకపోవడం, ఇది మన టీడీపీ హ్యామ్ నుంచి దీని చాలా ఇర్రెగ్యులారిటీస్ ఇవన్నీ ఉన్నాయి. గతంలో నేను కూడా మాట్లాడాను అని తెలుసు మీకు. ప్రభుత్వం ఇక్కడ కూర్చోబెట్టి 375 రూపాయలు కడితే మీకు ఒక టన్ను ఇసుక వచ్చేస్తాను చెప్తాను. సో నార్మల్గా ఇప్పుడు నా ఒక సామాన్యుడు ఏముంటుంది, 375 రూపాయలు కట్టేస్తే ఇసుక వచ్చేస్తాను అనుకుంటాం. మళ్ళీ ఎక్కడ తీసుకోవాలంటే ఉదాహరణకి మనకి కృష్ణాకి సంబంధించి 3 ఇసుక రీచ్లు ఉన్నాయి. దాంట్లో ఒక ఇసుక రీచ్ నుంచి తెచ్చిన ఒక డంప్ యార్డ్స్ ఉన్నాయి, స్టాక్ యార్డ్స్. ఈ స్టాక్ యార్డ్కి వస్తే మళ్ళీ ఇక్కడ ఇంకొక 525 రూపాయలు కట్టి, ఇవి కాకుండా మళ్ళీ వాళ్ళు ఊరెళ్ళడానికి ఎలాగ, మళ్ళీ వాళ్ళ నిర్దేశిత స్థలాన్ని తీసుకెళ్ళడానికి మళ్ళీ కిలోమీటర్కి చొప్పున కట్టుకోవాలి, అది వేరే విషయం. అంటే వీళ్ళు 375 రూపాయలు చెప్తారు, కానీ యాక్చువల్గా వచ్చేది ఇక్కడే కట్టాల్సింది 900 రూపాయలు జస్ట్ డబ్బు కట్టి ఇక్కడి నుంచి ఎక్కించుకోవడానికి. ఈ మిస్లీడ్ చేస్తున్నారనేది ఇక్కడ ఉన్న కన్జ్యూమర్స్ ఇవన్నీ చెప్తే మాకు ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోతూ ఉన్నాయి. ఇసుక నిర్మాణం వల్ల, ఇసుక దొరక్కపోవటం వల్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎంత ఎకానమీ ఆర్థిక పరిస్థితి ఇబ్బంది అయిపోయింది, ఇల్లు కట్టుకోలేని వాళ్ళు, ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు పడే బాధలు, ఇటన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ పర్యటన చేయడం జరిగింది. రేపు పొద్దున ఒకసారి మీకు సంపూర్ణమైన నివేదిక ఇస్తాం 100 రోజుల పాలన మీద. అంటే నా ఉద్దేశంలో ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ అనే విధానం గురించి మాట్లాడితే, పారదర్శకత అనేది మాట్లాడితే అప్పుడు ఏం చెప్పాలి, వాళ్ళ వెబ్సైట్స్లో ఏం చెప్పాలి, 375 రూపాయలు కాకుండా మేము 900 రూపాయలకి అమ్ముతున్నాం అని చెప్పాలి. అది ట్రాన్స్పరెన్సీ, అది పారదర్శకత అండి. అలా కాకుండా ఊరిని పై హెచ్ 375 రూపాయలు అని చెప్పి ఇందాక ఇక్కడ స్థానికంగా ఉండేది అడిగితే చిన్న పాపప్ కూడా వస్తానంటున్నారు, మరి అది మన పార్టీ ఆఫీస్ నుంచి బుక్ చేద్దామంటే అది కనిపించలేదని చెప్పారు. పాపప్ విండోస్ ఎవరు చూస్తారు? ఒకళ్ళు ఉంది అనుకుంటాను, మాకు తెలిసి మేము బుక్ చేసినప్పుడు అదేం కనిపించలేదు. సో కొంచెం మిస్లీడింగ్గా ఉంది. ఐ థింక్ ఇది ఒకసారి ప్రజల దృష్టికి తెలియాలి అనేది. పరిశీలించి ఖచ్చితంగా, అంటే నాట్ రెగ్యులర్, అంటే ఒక ప్రతిపక్షం అనగానే ఇంకో పార్టీ అనగానే రూలింగ్ పార్టీని ఎడాపెడా ఒక
పద్ధతి పాడు లేకుండా విమర్శించడం అనేది కాదు. యూ విల్ మేక్ ఇట్ వెరీ కన్స్ట్రక్టివ్ అప్రోచ్. అంతకుముందు ఇసుక ఏదైతే ఉందో డైరెక్ట్ గా నదిలోంచి ఇసుక తోడుకుని ఒక ట్రక్ ఇసుక 7 కిలోమీటర్ లోపు వస్తే 1800 రూపాయలకు వచ్చాయి. ఇప్పుడు 4000 రూపాయలు పడుతుంది, అంటే దాదాపు 2200 ఎక్స్ట్రా పడుతుంది అంతకుముందు ఉన్న రేట్కి ఇప్పటికి. సో ఈ ఇసుక రీచ్లు మళ్ళీ ఇలా పెట్టడం వల్ల ఎక్స్ట్రా రేట్ అవుతుందా, లేదంటే మామూలుగా డైరెక్ట్ కావాలని చెప్పి గవర్నమెంట్ వసూలు చేస్తుంది? అంటే లాస్ట్ టైం ఏముంది, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ప్రైవేట్ వ్యక్తులకు వెళ్ళిపోయింది. దాంట్లో బోత్ ఆ రోజున ఉన్న ఎమ్మెల్యేల పాత్ర ఉందని, లేదంటే ఆపోజిట్ ప్రతిపక్ష ఎమ్మెల్యేల పాత్ర ఉంది. అందరు కుమ్మక్కయ్యారు, ప్రైవేట్ ఇండివిజువల్స్, అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అనేది నాకు ఎంటర్ పోరాట యాత్రలో నాకు అర్థమైంది. నాకు అక్కడ ప్రజలు చెప్పింది అంటే ప్రభుత్వం నష్టపోకుండా ప్రజలకి సౌలభ్యంతో ఉండేలాగా ఉండాలి తప్ప ఆ విధంగా మేము ఆలోచిస్తాము. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.